हाई व्यूवर्स वेलकम टू माय चैनल फ्रेंड्स एपी विद्यार्थुल कोसम स्पेशल वीडियो चेस्तुन्नानु एं लेदु चाला मंदी स्टूडेंट्स अनेदी कामेंट सेक्षन लो कामेंट चेशारु आ कामेंट्स नि बट्टी डिस्कस चेसुकुंदाम इंतकी सारी पेपर करेक्शन करेक्ट चेशारा चेयलेदा अंड एंदुकु पेपर करेक्शन इंत तोंदरगा कंप्लीट अयिंदी एंदुकु रिजल्ट इंत तोंदरगा डिक्लेर चेशारु अने दानिपै वीडियो लो कंप्लीट डिस्कस चेसुकुंदाम फ्रेंड्स इप्पुडु टापिक लोकि वेल्ते नेनु यूट्यूब स्टूडियो ओपन चेसि इक्कड कामेंट सेक्षन ओपन चेसि चूसिना చాలా వరకైతే దాదాపు నాకు 200 ప్లస్ కామెంట్స్ అయితే రావడం జరిగింది. చాలా మంది ఏమను కామెంట్ చేశారు అంటే వేస్ట్ గవర్నమెంట్, మేము మంచి రాసినా కూడా మమ్మల్ని ఫెయిల్ చేశారు. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, నేను 57 మార్క్స్ కి రాసే నాకు 7 మార్క్స్ వచ్చాయని అన్నారు. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి ఈసారి పేపర్ కరెక్షన్ ఎంత తొందరగా ఇచ్చారు, 22 డేస్ లోనే కరెక్షన్ చేశారు, ఇంత తొందరగా పేపర్ కరెక్షన్ చేసి రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ ఈసారి పేపర్ కరెక్షన్ కూడా కంప్లీట్గా కరెక్ట్గా చేయలేదు. అండ్ టాపర్స్ కూడా 70 మార్క్స్కి అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళకి మినిమం 10-15 మార్క్స్ వేసి ఫెయిల్ చేశారని అంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మనం చాలా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ అయితే చనిపోవడం జరిగింది. అండ్ పేరెంట్స్ కూడా చాలామంది బాధపడుతున్నారు. మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు మన ఛానల్లో, ఒక పేరెంట్ అనేది ఏడుస్తుంది, మా అబ్బాయి టాపరు, టెన్త్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఒక్క మార్కుతో ఎలా ఫెయిల్ అయిపోతారు, అన్ని సబ్జెక్టులో ఒకటే మార్క్ ఎలా వస్తుంది, పేపర్ కరెక్షన్ కరెక్ట్గా చేయలేదని ఆ మదర్ అనేది బాధపడుతుంది. అండ్ ఇక్కడ మీరు కామెంట్స్ చూసుకోండి, చాలామంది ఏమని కామెంట్ చేశారంటే కరెక్షన్ బాగాలేదు, అసలు ఈసారి చెత్త కరెక్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు చాలామంది ఇది గెస్ చేయలేదేమో, మనకి 61% ఈ ఇయర్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 61% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అంటే మ్యాక్సిమం తక్కువ మంది పాస్ అయ్యారు, దాదాపు 2 లక్ష స్టూడెంట్ అనేది ఫెయిల్ అయిపోయారు. అంటే 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు. అండ్ ఈ సంవత్సరం పేపర్ కరెక్షన్ కూడా తొందరగా ఇచ్చారు. ఇంతకుముందు మనం లాస్ట్ టైం చూసుకుంటే మనకి మే మంత్లో రిజల్ట్ వచ్చాయి, మే 2nd వీక్, 3rd వీక్లో మనకి రిజల్ట్ వచ్చేసి, కానీ ఈసారి ఏప్రిల్లోనే వచ్చినాయి రిజల్ట్. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఇంకా చాలామంది స్టూడెంట్స్ కొంతమంది అంటున్నారు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు కదా అని. అంటే అండ్ పేపర్ కరెక్షన్ వాళ్ళు కరెక్టే చేశారు, స్టూడెంట్స్ చదివి రాయలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ కరెక్టే, కొంతమంది స్టూడెంట్స్ చదివి రాయలేదు, కానీ బాగా చదివి రాసిన విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారు కదా, వాళ్ళ లైఫ్కి గ్యారంటీ ఎవరు ఇస్తారు చెప్పండి. ఇప్పుడు చాలామంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఫాల్ట్ కాదు స్టూడెంట్ ఫాల్ట్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఓకే, దానికి నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే చాలామంది ఫెయిల్ కావాలని ఎవరు అనుకోరు కదా, మినిమం పాస్ మార్క్స్ కన్నా రాస్తారు కదా, వాళ్ళని పాస్ చేయాలి కదా. దాదాపు మనం చూసుకుంటే 4 లక్షల పైన విద్యార్థులు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే దానిలో 2 లక్షల చిల్లర విద్యార్థులే పాస్ అయ్యారు. దాన్ని బట్టి గెస్ చేసుకోండి, మ్యాక్సిమం 60,000 అంటే ఓకే అనుకోవచ్చు ఫెయిల్ అయ్యిండ్రు, సరిగా రాయక ఫెయిల్ అయ్యిండ్రు అని అనుకోవచ్చు. దాదాపు 2 లక్ష స్టూడెంట్స్ ఎలా ఫెయిల్ అవుతారు మీరు నార్మల్గా ఆలోచించండి. అండ్ ఇంకొకటి వచ్చేసి నా ఒపీనియన్ ఏంటంటే ఈసారి పేపర్ కరెక్షన్ అనేది వరస్ట్గా చేశారు. నేను ఆల్రెడీ చూశాను చాలామంది మార్క్స్ చూశాను, మా నియర్ బైయే చాలామందిది నేను ఎంక్వైరీ చేశాను కూడా, చాలామందికి మార్క్స్ అయితే కరెక్ట్గా వెయ్యలేదు. వాళ్ళు ఇన్ని మార్క్స్కి అటెంప్ట్ చేస్తే కరెక్ట్గా దానికి నియర్ బై మార్క్స్ కూడా రాలేదు, చాలామంది స్టూడెంట్స్కి అయితే ఫెయిల్ చేశారు. అండ్ ఒక మదర్ ఏడ్చారు, అదే మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం కదా మన ఛానల్లో వీడియో, ఆ మదర్ ఏమని ఏడ్చారంటే ఆ అబ్బాయి ఫిజిక్స్లో కెమిస్ట్రీలో టాపర్ అంట, అండ్ ఒక మ్యాథ్స్ ఒక్కటి పర్ఫెక్ట్గా రాదంట. అలాంటి స్టూడెంట్ ఫిజిక్స్లో ఎలా ఫెయిల్ అవుతారు మీరు ఒక్కసారన్నా గెస్ చేయండి. ఫ్రెండ్స్ నేను వీడియో చేసేది ఏంటంటే అవేర్నెస్ కోసం, జస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం. ఎవరైతే ఇది గవర్నమెంట్ మీద గవర్నమెంట్ పేపర్ కరెక్షన్ కరెక్ట్గా చేసింది, స్టూడెంట్సే ఫాల్ట్ అని చాలామంది కొంతమంది కామెంట్ చేశారు, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.